పుట్టబోయే బిడ్డని ఇచ్చిన మాట ప్రకారం మీ చేతుల్లో పెడితే అనాథగా మారిపోతుందేమోనని అంజలి అల్లాడిపోతోంది. ఇప్పుడు చెప్పండి సార్, ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోలేనప్పుడు మా అంజలి మాత్రం తనిచ్చిన మాటకి ఎందుకు కట్టుబడాలి? ఈ లోకంలో ఏ ఆడది చేయలేని త్యాగాన్ని తను మాత్రమే ఎందుకు చేయాలి? చిచి, రేఖ అలా మాట్లాడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పద్ధతిగా చీర కట్టి వ్రతాన్ని చేసుకుని కాబోయే అమ్మగా రాబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తున్నాను అంటే అదంతా నిజమేనేమో, మా రేఖలో నిజంగానే మార్పు వచ్చిందేమో అనుకున్నాము. కానీ మా నమ్మకాన్ని రేఖ దెబ్బతీస్తుందని మేము ఊహించనేలేదు. జరిగిందానికి ఐఎమ్ వెరీ వెరీ సారీ. ముఖర్జీ గారు, మేము వచ్చింది మీ సంజయ్ కోసం కాదండి. మా అంజలి ప్రశ్నకి సమాధానం ఏంటి అని అడగడానికి. ఈ ఇంటి కోడలికి పుట్టబోయే బిడ్డ అక్కర్లేనప్పుడు అమ్మతనాన్ని కూడా చంపుకొని మా అంజలి తన నిర్ణయానికి ఎందుకు కట్టుబడాలి అని నిలదీయడానికి. ఆంటీ, మీరేం వరీ కాకండి, రేఖ రాగానే నేను మాట్లాడతాను. దినేష్, మీరు ఏం చేస్తారో ఏం మాట్లాడుకుంటారో మాకు అనవసరం. నెలలు నిండేదాకా ప్రతిరోజు కన్నీళ్లు పెట్టుకుని పుట్టబోయే బిడ్డకి ఎలాంటి గతి పడుతుందో అని మా అంజలి కుళ్ళి కుళ్ళి ఏడవడాన్ని మేము చూస్తూ భరించలేము. ప్లీజ్, మీ భయం ఆందోళన ఎందుకో మాకు అర్థమైంది. ఆ బిడ్డని అంజలి తన మనస్ఫూర్తిగానే మాకివ్వాలని కోరుకున్నామే కానీ తన చేత కన్నీళ్లు పెట్టించాలని కానీ కాదు. ముఖర్జీ గారు, మీరు మీ అబ్బాయి మంచివాళ్లే కావచ్చు, కానీ అమ్మ మనసులేని మీ రేఖ చేతిలో ఆ బిడ్డ క్షేమంగా ఉంటుందనే నమ్మకం మాకు లేదు. ఇచ్చిన మాటకి కట్టుబడలేని వాళ్లతో ఇక మీద మేము మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. నిర్ణయం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మా అంజలి తన మనసుని మార్చుకోవాలి అనుకుంటే ఆ తర్వాత తన నిర్ణయం తప్పట్టే అవకాశం కూడా మీకుండదు. దట్స్ ఆల్. రైతినా, ఏంట్రా ఇది? రేఖ మారిపోయిందనే కదా ఆ బిడ్డను మనం కావాలి అనుకుంది, ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటి? డాడ్, ఇన్నాళ్ళు ఎందుకులే ఎందుకులే నూరుకున్నాను, ఇక లాభం లేదు. రేఖ ఇంటికి రాగానే ఇవాళ అటో ఇటో తేల్చి పారేస్తాను. ఒక్క మంచి వార్త లేదు ఇందులో. వరుడు కావలను. అమ్మాయి వయసు 22, ఎత్తు 5'1", ఆస్తి లేకపోయినా అందంగా ఉంటుంది. ఆస్తి లేకపోతే అందం ఏం చేసుకోవడానికి, 4 గీసుకోవడానికా? కావేరి, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? నా కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. నీకేమైనా పిచ్చా? అంజలికి బంటీకి ఇంకా విడాకులే కాలేదు, ఇంతలోనే వాడికి పెళ్లి సంబంధాలు చూడటమేంటి? ఏంటేంటి, వేషాల మారికి వేవిళ్ళొస్తే కూర్చున్న చోటు నుంచి కదలను అంది అన్నట్టు విడాకులొచ్చే వరకు ఈగలు తోలుతూ కూర్చోవాలా? అందుకే ముందుగానే సంబంధాల్ని లైన్లో పెట్టాలనుకుంటున్నా. అదిగో మాటల్లోనే వచ్చేశాడు నా కొడుకు, కాబోయే పెళ్లి కొడుకు. బంటి, మీ అమ్మ కంటే తొందర ఎక్కువ, నీ బుద్ధి ఏమైంది? అంజలిని మర్చిపోయి మరో పెళ్లికి సిద్ధపడతావా? నాన్న, అమ్మ ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మా నాయనే, మా నాయనే, చూసారా అది నా కొడుకు అంటే. తల్లిని పోలిన బిడ్డ నూలును పోలిన చీర అని అన్నట్టు
వీడెప్పుడు నా మాట కానే కాదండు.